हेलो मैडम क्लास की रम्मंटारा अच्छा ठीक है हाई प्रमोद कमान निन्नु नेनु ड्राप चेस्ता नेनिच्चिन कार्लो नन्ने ड्राप चेस्तावा हाईना పోగొట్టుకున్న వస్తువుల్ని టచ్ చేసే స్వభావం నాకు లేదు లేలే నేను దోస్తానని అడిగినా నువ్వు అంత ఫీల్ అవుతావు అనుకోలే అయినా కారు నాది నా ఆఫర్ ని అద్దండు కరెక్ట్ కాదు ఓ ఉదయ్ ప్లీజ్ వెయిట్ సునీల్ దిగు నువ్వు చేతనప్పుడే అనుకున్నా ఫ్రెండ్లీగా లిఫ్ట్ ఇస్తానన్నావుగా సునీల్ ని తీసుకెళ్ళు తను కూడా మన ఫ్రెండేగా సునీల్ త్వరగా ఎక్కు పదా मन किस्मत इट्ला उन्नदी उदय लिफ्ट प्लीज अरे नगेश पैड सारी रे बदली చేస్తాను पैड ఎందుకు ఎందుకు ఏంట్రా ఈ రోజు చాలా హుషారుగా ఉన్నావు అబ్బే ఏం లేదు డాడీ జస్ట్ క్యాజువల్ ఎప్పుడు లేంది నీ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నావు ప్రేమలో పడ్డావా పెళ్లి మీద గాలి పడిందా పర్వాలేదు చెప్పు నేను నీ ఫ్రెండ్ లాంటివాడిని నువ్వు నాకు ఫ్రెండ్ లాంటివాడివి కాబట్టి ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు నీకే ముందు చెప్తాను డాడీ ఎంతైనా నువ్వు మా బాబు కదా నా ఎక్స్‌పెక్టేషన్ రాంగ్ కాకూడదు సంథింగ్ ఏదో ఉంది చూద్దాం డియర్ స్టూడెంట్స్ నిన్న చెప్పిన పాఠంలోంచి కొన్ని క్వశ్చన్స్ వేస్తాను వాటికి సరైన ఆన్సర్ చెప్పాలి ఆర్ యు రెడీ ఒరే యథవా ఎక్కడికి రా కూర్చో నువ్వు చెప్పు సారీ సార్ నేను వినలేదు ఏ నిన్న బాడీ దగ్గర పెట్టుకోలేదా లేదు సార్ అదేంట్రా నేను గొంతు చించుకునేలాగా అరిచి చెబుతూ ఉంటాను పాఠాలు ఒక్కడు వినిపించుకోడేంట్రా సార్ చెప్పుడు మాటలు వినకూడదు సార్ లే 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 లేచిపోరా వేధవా సార్ ఏ అమ్మాయితో సార్ నవ్వండియా నవ్వండి ఇప్పుడు ఇలాగే నవ్వుతారు రేపు పరీక్షల్లోనూ ఫెయిల్ అయినప్పుడు గొల్లని ఏడుస్తారు రేయ్ పర్మిషన్ లేకుండా ఇలా లోపలికి రావద్దన్నానా అంత లేదులేండి అసలు ఆ రోజు అలా జరుగుండకపోతే ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ అయ్యుండేవాడువే కాదు అసలు ఇందులో ఏముందో చదివి చెప్పండి అది నాకు తెలుసులే మ్యాటర్ ఇంగ్లీష్లో ఉంది మరి నన్ను చదివి చెప్పమంటావా స్టూడెంట్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అదే మరి ఎక్స్ట్రాలంటే తొండ ముద్రి మోసర బిల్లైనట్టు ప్యూన్గా అడివి లెక్చరర్ అయిపోదాం అనుకుంటున్నావురా లెక్చరర్ ఏం కర్మ ఆ రోజు అలా జరుగుండకపోతే ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యి ఉండేవాడిని అసలు అందులో ఏముందో చదివి చెప్పు వాళ్ళకి అబ్బాయిలు సిటీలో రాష్ట్ర స్థాయి ఆర్ట్స్ కాంపిటీషన్ జరగబోతున్నాయి మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏ ఇంట్రెస్ట్ ఆర్ట్స్ వేసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే పేర్లు ఇచ్చుకోవచ్చు నేను రాస్తా అయితే నా పేరు రాసుకోండి సార్ ఏరా నీ పేరు కూడా రాసుకోవాలా నువ్వు ఇంతకు ముందు ప్రేమ్ నగర్ అనే ఆర్ట్ చేసావు దానికి బూత్ బంగ్లా అని చెప్పి ప్రైజ్ ఇచ్చారు కూర్చా సార్ ఉదయ్ పేరు రాయండి సార్ ఉదయ్ ఆర్ట్ బాగా వేస్తాడు సార్ అవును సార్ ఉదయ్ పేరు రాసుకోండి అలాగే సార్ చిత్రలేఖనం అనేది ఒక గొప్ప కళ ఆ కళ తెలియడం అనేది ఆ దేవుడిచ్చిన వరం ఆర్ట్ వేయడం అంటే ఆ సృష్టిని మళ్ళీ సృష్టించడం లాంటిదే ప్రకృతిని మరింత రమణీయంగా చూపించగలిగే శక్తి ఒక ఆర్టిస్టులోనే ఉంది మరుగున పడి ఉన్న ఎందరో ఆర్టిస్టులను వెలుగులోకి తీసుకురావడం కోసమే మా సంస్థ ఈ రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన మిస్టర్ ఉదయ్ బెస్ట్ ఆర్టిస్ట్గా ఎంపికయ్యారు మిస్టర్ ఉదయ్ వేదిక మీదకి వచ్చి మెమంటోని స్వీకరించాలని కోరుతున్నాం విద్యాశాఖ కార్యదర్శి గారైన మాదాల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి వచ్చి వారి చేతుల మీదుగా విజేత జ్ఞాపకాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం Congrats, Uday. Thank you. Ee Uday చిత్రకారుడని కూడా విన్నాను. ఉదయ్ గీసిన నా మనసులో నువ్వే అనే చిత్రానికి మొదటి బహుమతి లభించినందుకు అభినందిస్తున్నాను. ఇతని ఉదయ సౌందర్యాన్ని తెలియజేస్తున్నటువంటి ఈ చిత్రపటానికి ప్రేరణ అయిన ఆ సౌందర్యానికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఏ మనిషి విజయం వెనకైనా ఓ ఆడది ఉంటుందంటారు. అది నా విషయంలో అక్షర సత్యం. నేను ఈ చిత్రాన్ని గీయడానికి పరోక్షంగా స్ఫూర్తినిచ్చిన ఆ స్నేహితునికి ఈ చిత్రాన్ని అంకితం ఇస్తున్నాను. ఆ తర్వాత వదిలిపెట్టేయాలి. టేక్ ఇట్ ఈజీ. మరి మన ప్రేమ పెళ్లి కానీ నేను నిన్ను సిన్సియర్‌గా ప్రేమించాను సుధా. ఆఫ్ కోర్స్ ఉదయ్, ఇండియాలో చిన్న ఉద్యోగం చేస్తున్న నీకు లండన్లో